సినిమా హీరోలు వెంకటేషు, దగ్గుపాటి రానా, దగ్గుపాటి అభిరామ్ వీళ్ళ మీద కేసులు నమోదు చేయమని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కారణం, వాళ్ళకు ఫిల్మ్ నగర్లో ఒక దగ్గర స్థలం ఉంటే నందకుమార్ అనే వ్యక్తికి లీజుకిస్తే, డెక్కన్ కిచెన్ పేరుతో ఆయన ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే, ఆ లీజ్ అగ్రిమెంట్ ఉన్నా కూడా వెంకటేశు, రానా, యాభిరామ్ 50 మంది బౌన్సర్లను తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ను పూజేసి ఫర్నిచర్ దగ్గరగా తీసుకొని వెళ్ళిపోయారు, కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా వాళ్ళు వినలేదు అని చెప్పి తాను కోర్టుకి వెళ్ళి ధిక్కరణ పిటిషన్ వేస్తే, దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి నాంపల్లి క్రిమినల్ కోర్టు వాళ్ళ ముగ్గురి మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లు కాబట్టి, నాంపల్లి క్రిమినల్ కోర్టు కాబట్టి సరిపోయింది. కానీ ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అది రాజకీయాలతో సంబంధం లేని విషయం, ఇవన్నీ అక్కడికి కాబట్టి సరిపోయింది, కాదుకూడదని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కనుక ఉండి ఉండింటే, ఆంధ్రప్రదేశ్లో కనుక ఇదంతా జరిగి ఉండింటే కోర్టు ఆర్డర్సే కానివ్వండి, కోర్టు ఆర్డర్స్ ప్రకారమే వెంకటేశ్వర లేకుంటే సురేష్ బాబు లేకుంటే మరొకరి మీదనో కేసులు నమోదు చేయమని చెప్పే పరిస్థితి ఉండి ఉండింటే, ఈ రాత్రికి కొన్ని టీవీ ఛానల్ స్టూడియోలు రీసౌండ్తో పేలిపోయేటివి, రేపు పొద్దున పత్రికల హెడ్డింగ్లు పతాక శీర్షికలతోటి ఇంకా గింత గింతల అక్షరాలు, ఎంతెంత గింతింతల అక్షరాలతోటి గింతల అక్షరాలు, నేను రెడ్ కాంబినేషన్ పేలిపోయేటివి. జగన్ కక్ష మానడా? జగన్ వేధిస్తాడా? ఆ సామాజిక వర్గం మీద కక్ష కట్టిండా? ఎందుకు జగన్కి అంత పిచ్చి? ఎందుకు అలా జగన్ కక్ష వేటాడతాడా, వెంటాడతాడా? ఇంకెన్ని రోజులే ఇలా? ఇంకా అసలు అరే దీనికి జగన్కి ఏం సంబంధం రా బాబు అని మనలాంటి వాళ్ళు మళ్ళీ నెత్తి రోజు కొట్టుకోవాల్సి వచ్చేది. ఏమైందిరా బాబు వీళ్ళకు దీనికి జగన్కి ఏం సంబంధం అని. అంతా హైదరాబాద్లో జరిగింది కాబట్టి నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎన్నికలకు ముందు దీన్ని ఒక ప్రచారాస్త్రంగా చేసుకొని సినిమా వాళ్ళను వేధించేది జగన్ ఆపనే ఆపట్లేదని చెప్పి ఎన్ని న్యూసులు రచించే వాళ్ళు అవో అనిపించింది నాకు చూడగానే.